హాయ్, వెల్కమ్ టు వివన్ మీడియా. ఈరోజు మనం ఒక విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఒక సాహిత్య భాండాగారం అని చెప్పొచ్చు, ఒక నడిచే గ్రంథాలయం అని చెప్పొచ్చు, సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ఎన్నో అవార్డులు ఆయన వరించాయి, వాటి గౌరవాన్ని అవి పెంచుకున్నాయి. మూర్తిదేవి అవార్డుతో పాటు పద్మశ్రీ అవార్డును కూడా ఆయన వరించింది. సో ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ. అగైన్ వెల్కమ్ టు వివన్ మీడియా. అది ఎవరో కాదు, ద లెజెండరీ పర్సన్ కొలకలూరి ఇనాక్ గారు, మాజీ వైస్ ఛాన్సలర్. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వివన్ మీడియా. నమస్కారం నాయనా. చెప్పండి, మీ బాల్యము విద్యాభ్యాసం ఎలా గడిచింది, ఎక్కడి నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ అయింది? బాల్యం నేను పుట్టి పెరిగింది గుంటూరు దగ్గర వేజెండ్ల అనే గ్రామంలో. అక్కడ మొదటి ఒకటి నుంచి ఐదో తరగతి దాకా వేజెండ్లోనే చదువుకున్నా. ఆ తర్వాత ఎస్ఎస్ఎల్సి దాకా, అప్పుడు టెన్త్ క్లాస్ అనరు, ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు. ఆ ఎస్ఎస్ఎల్సి యుఎల్సిఎం హై స్కూల్ గుంటూరులో చదువుకున్నా. దాని తర్వాత ఏసీ కాలేజీ గుంటూరులో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేశా. ఆ తర్వాత ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనేవాళ్ళు, అక్కడ నేను బీఏ ఆనర్స్ చేశా. బీఏ ఆనర్స్ చేసిన తర్వాత లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. ఏసీ కాలేజీ గుంటూరులో లెక్చరర్గా 2 సంవత్సరాలు చేశా. ఆ తర్వాత పదవి అయిపోయిన తర్వాత చిత్తూరులో 6 నెలలు, కాకినాడలో 6 నెలలు ప్రభుత్వ కళాశాలలో పనిచేశా. 1962లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీకి వచ్చా. 72 దాకా అక్కడ పనిచేశా. 72లో అనంతపురంలో ఉండే పీజీ సెంటర్లో చేరా. 2.5 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో 2.5 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ రీడర్గా అనంతపురం పీజీ సెంటర్కి వచ్చా. పీజీ సెంటరు యూనివర్సిటీ అయింది. యూనివర్సిటీ అయిన తర్వాత అక్కడే నేను ప్రొఫెసర్ అయ్యా. ప్రొఫెసరు, డీన్ ఆఫ్ ఆర్ట్సు, డీన్ ఆఫ్ లాంగ్వేజెసు, స్కియార్డు డైరెక్టరు, సెక్రటరీ, ఇట్లా చాలా బాధ్యతలు నిర్వహించా. ఇది అయిన తర్వాత ఎస్వి యూనివర్సిటీలోనే వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు నిర్వహించి తిరుపతిలో 2001లో అక్కడి నుంచి పదవి విరమణ చేసి విశ్రాంతి జీవితంలోకి వచ్చా. అది నా విద్యా ప్రస్థానం. విద్యావృత్తి ప్రసారం అలా కొనసాగింది. తర్వాత మీ సాహిత్యం ఇది, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, సాహిత్య ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నేను మా గ్రామంలో, మా ప్రతి ఊరు ప్రధాన గ్రామం, దానికి అనుసంధానంగా ఉండే పల్లె ఉంటాయి. ఊరు వాడ అని, ఊరు పల్లె అని అట్లా అంటారు. నేను పల్లెలో పుట్టుండడం, ఊరుతో పల్లెవాళ్ళకు ఉండే సంబంధాలు చూడడంలో కొంచెము కష్టకాలు తెలియడం, వీటిని అర్థం చేసుకునే క్రమంలో కొంచెం ఆవేశం, కొంచెం కోపం, కొంచెం పెద్ద పట్టరాని తొందరలు ఇవన్నీ కలిగే దశ ఒకటి ఉండేది. అట్లా చూస్తున్నప్పుడు నా కోపం ఎందుకు పనికిరాదని అర్థం చేసుకొని ఏదన్నా రాయడం అనేది బాగుంటుంది. ఇవి జరుగుతున్నవి నాకు మాత్రమే తెలిసినవి, చాలామందికి తెలిస్తే బాగుంటుంది కదా అని రాద్దామనే ఉద్దేశం కలిగింది. అట్లా రాయడం మొదలుపెట్టాను. నేను చదువుకునే రోజుల్లోనే రాయడానికి ఇష్టం ఉండేది. నేను హై స్కూల్లో ఉండగానే ఈ పద్యాలు రాయడం, చిన్న చిన్నవి బాలప్పపై, ఆ రోజుల్లో పత్రికలు 2 వచ్చేవి, వాటికి ఏదో రాస్తూ ఉండేవాడిని. ఎస్ఎస్ఎల్సి అయిపోయి ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత కథలు, కవితలు, నాటకాలు చిన్న చిన్నవి రాయడము, వాటిల్లో ఎక్కువగా కథలు గేయాలు రాస్తుండేవాడిని, పద్యాలు అవి రాస్తుండేవాడిని. ఆనర్స్కి వచ్చిన తర్వాత బాగా మంచి రచనలు అనేటటువంటివి రావడం ప్రారంభమైంది. మీ రచనలో బాగా ప్రాముఖ్యత చెందినటువంటి ఊరబావి, దాని గురించి కొద్దిగా మాకు. ఊరబావి అనే ఒకది ఒక కథ. ఆ కథ నేను చెప్పాను కదా, మా ఊర్లో ఉండే సన్నివేశాలే నాకు సహాయకారిగా ఉంటాయి అని, అవే ఇన్స్పిరేషన్గా ఇన్స్పిరేషన్గా ఉంటాయని. ఆ ఊళ్ళో ఒక బావి ఉండేది. అది ఒక పక్కేమోనో
సవర్ణులు ఉండేది, ఇంకొక పక్క అస్పృశ్యులని అనేది ఉండేది. వాళ్ళు ఈ బావిలో నీళ్లు తోడుకోవడానికి వీలు లేకుండా ఉండేది. దాన్ని అస్పృశ్యత అనేది మీకు తెలుసు కాబట్టి వీళ్ళు అస్పృశ్యులు అని అనబడేవాళ్ళు ఒక పక్క ఉండేవాళ్ళు, ఈ స్పృశ్యులు అనబడేవాళ్ళు ఇంకో చోట ఉండేవాళ్ళు. ఆ బావిలో నీళ్లు ఉండేవి కానీ ఈ పల్లె వాళ్ళకి అవి అనుకూలంగా ఉండేది కాదు. దాంతో వీళ్ళ నేను నా చిన్నతనంలో గుంటూరు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో నీటి ఎద్దడ బాగా ఉండేది, విశేషంగా ఉండేది. కారణం ఏమంటే మీకు కృష్ణా నీళ్లు సంగంజార్లమూడి చెరువులోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరుకి ఇవి పంపు చేయడం వచ్చిన దాకా గుంటూరుకి నీటి ఎద్దడి ఉండేది. ఆ సమస్య రోజుల్లో నీళ్లకి మా ఊరు కూడా అవసరం, మా పల్లె కూడా ఇబ్బంది పడేది. ఈ బావిలో నీళ్లు ఉంటాయి కానీ తోడుకోవడానికి లేకుండా ఉండే పరిస్థితి ఉండేది. వాళ్ళు ఎవరైనా దయదలిచి పోస్తే నీళ్లు పోయడం, లేకపోతే లేదు. అట్లా ఉన్న పరిస్థితులు కారణంగా ఇదే విషయం తీసుకొని రాద్దాము అని దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంతకుముందు జరిగినటువంటి ఒక పల్లెలో ఉండేవాళ్ళు ఆ బావిని సొంతం చేసుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ప్రధానమైనటువంటి భాగంగా ఎద్దు దట్టం తీసుకెళ్ళి బావిలో వేయడం. ఎద్దు చర్మం వలిచిన తర్వాత దట్టం ఉంటుంది, ఆ దట్టం తీసుకెళ్ళి బావిలో వేశారు. వేసి ఎవరు వేసింది తెలియదు. ఇంకా అది క్రైసిస్, బాగా సమస్య అవుతుంది. ఆ క్రైసిస్ ముగిసే లోపల బావిలో నీళ్లు దళితులు అనేవాళ్ళు తోడుకోవడానికి వీలు ఏర్పడిన పరిస్థితి, మా పల్లె తోడుకోవడానికి వీలైన పరిస్థితులు వచ్చినాయి. నా చిన్నతనంలో ఆ నీళ్లు తోడుకోవడం అనేది నేను చూశాను. అది కథగా రాశా, ఊరబావి అన్న కథ అది. మా పల్లెలో ఉన్న బావి, ఆ బావిలో నీళ్లు పల్లె వాళ్ళకి సొంతం కావడం అనేటటువంటిది ఆ కథలో ఇతివృత్తం. అప్పుడున్న సాహిత్యానికి మీరు రాసిన సాహిత్యం సంబంధించి కానీ మీకు నచ్చిన పుస్తకాలు ఏంటి? మీరు ఎన్నో రచనలు చేశారు, ఎన్నో పుస్తకాలు రచించారు, అవి పబ్లిష్ అయినాయి. చాలా మంది ఇప్పుడు వాటి మీద పిహెచ్డి కూడా చేస్తున్నారు మీరు రాసిన పుస్తకాల మీద. 7 పిహెచ్డీలు చేశారు మీ రచనల మీద, వాళ్ళు పిహెచ్డీ చేశారు నా రచనల మీదే. తను కూడా ఒక ఎంఫిల్ చేశాడు. వాటిలో మీకు బాగా ఒక ఎంఫిల్ చేశాడు, వాటిలో మీకు నచ్చిన అంటే మీ పుస్తకాలు ఏమున్నాయి? నీ పేరు కృష్ణమూర్తి బాలకృష్ణ కదా. మరి ఏంటంటే నాయన, అది ఇది పుస్తకం నాకు నచ్చిందని చెప్పడం రచయిత చేయలేడు. 4 పిల్లలు ఎవరు నీకు నచ్చిన వాళ్ళు అంటే చెప్పలేనట్టే తండ్రి. సార్ నేనేమంటున్నా అంటే కరెక్ట్, మీరు అన్నది ఏ బిడ్డ నాకు అంటే చెప్పలేరు, ఏ బిడ్డ మీకు ఇష్టం అంటే. అయితే ఇప్పుడు మీరు రచించిన రచనలు, మీరు రచన స్వయం రచనలు కాబట్టి మీకు అన్ని నచ్చుతాయి. నేనేమని అడుగుతున్నాను అంటే పబ్లిక్ ప్రజలు వాటిని తీసుకొని సొంతం చేసుకొని వాటి మీద పిహెచ్డీ చేయాలని వాళ్ళకి ఇన్స్పైర్గా వచ్చిన అటువంటివి ప్రధానమైనటువంటి ఊరబావి ఒకటి చెప్పిన, అలా ఇంకా ఏమైనా ఉన్నాయి? నా ప్రతి పుస్తకం మీద పరిశోధన జరుగుతూనే ఉంది, ఈ దేన్ని కాదంటం లేదు. నా రీసెర్చ్ మీద, నా విమర్శనం మీద, నా పరిశోధన మీద కూడాను పరిశీలన జరుగుతూ ఉంది. నేను విమర్శన మీద కూడా ఆలోచన చేస్తున్నారు. నా పుస్తకాలు అన్నింటి మీద అంతో ఎంతో పరిశోధనలో భాగం అవుతూనే ఉన్నాయి. 21 ఎంఫిల్లు, 27 పిహెచ్డీలు వచ్చాయి. వీటన్నింటినీ గురించి వీళ్ళు ప్రతి వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. అందులో ఇది కాదని మీరు ఏదన్నా ప్రత్యేకంగా మీకు అంటే ఇది ఇష్టమో అని అనుకుంటే దాని గురించి ఏదైనా అడిగితే చెప్తా, కానీ నాకు ఫలాంది ఇష్టము అని నేను చెప్పడం కుదరదు. ఓకే, అంటే ఎక్కువగా ఈ ప్రచన వల్ల నాకు ఎక్కువ గుర్తింపు లభించింది అనేది అలాంటి ఏమైనా ఒక ఇంప్రెషన్ లాంటిది ఏమైనా అట్లా అభిప్రాయం ఏమైనా? మీరు అన్నట్టుగానే ఊరబావి వల్ల బాగా గుర్తింపు వచ్చింది. దాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ మోడర్న్ క్లాసిక్, క్లాసిక్ అంటే బాగా గొప్ప పుస్తకం అని అనుకుంటాం కదా, ఆధునిక కాలంలో క్లాసిక్స్ అనే వాటిని తీసుకోదలిచి కొన్ని క్లాసిక్స్ తీసుకునే సందర్భం వచ్చింది. అట్లా వచ్చినప్పుడు గతించిన వాళ్ళ పుస్తకాలే మోడర్న్ క్లాసిక్గా తీసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉండరు ఇక్కడ భూమి మీద లేని వాళ్ళు. కానీ నా పుస్తకం ఊరబావి తీసుకున్నారు, దాన్ని 24 భాషల్లో అనువాదం చేయిస్తారు, ట్రాన్స్లేట్ ఇప్పుడు 5 భాషల్లో అయింది, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు. వచ్చే అవకాశం ఉందా సార్? ఊరబావి అడిగారా మిమ్మల్ని, రైట్స్ కావాలి మాకు సినిమాగా తీస్తాం దీన్ని అని? ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, జై భీమ్ ఒకటి. అలా ఈ ఓటీటీ వచ్చిన తర్వాత
కథల మీద ప్రధానంగా ఆధారపడి మంచి రచనలు వస్తున్నాయి, మంచి సినిమాలు వస్తున్నాయి. ఇంతకుముందు ఇన్ని డ్యాన్సులు ఉండాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి, ఇన్ని కొట్లాటలు ఉండాలి అని అట్లా ఏదో ఒక సిద్ధాంతం ఉండేదని అంటారు. అట్లాంటిది పోయి మంచి రచన పాట లేకపోయినా డ్యాన్స్ లేకపోయినా తీసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓటీటీ సినిమాలు చూస్తుంటే అట్లా సినిమా తీయాలి అని అంటే ఆ తీసేవాళ్ళకి ఇష్టం కావాలి. అందుకోసం వాళ్ళకి ఏదో ఇష్టమైతే అది తీస్తారు. ఇప్పుడు అంబేద్కర్ అని సినిమా తీస్తే అది హిట్ అవుతుంది, ఇంకా దానికి ఏం తిరుగులేదు. గాంధీ అని తీస్తే కాదు. అంటే పరిస్థితులు అట్లున్నాయి. అందువల్ల వాళ్ళకి ఎవరికి ప్రజలకి ఏమి ఇష్టం అవుతా ఉంది అని చూసుకొని వాళ్ళు సినిమాలు తీస్తారు. ప్రజల అభిరుచిని ప్రజల అభిరుచిని ఇది తీయడానికి ఎవరైనా ముందుకు రావడం అన్నటువంటిది అది వాళ్ళకి సంబంధించింది. కానీ మీకు ఒక విషయం చెప్తా, 1974లో నా దృష్టి అనే ఒక నాటిక అది కేంద్ర ఆకాశవాణి ఢిల్లీ ఒక పోటీ నిర్వహిస్తే ఆ పోటీలో నాకు ప్రైజ్ వచ్చింది. ఆ బహుమతి వచ్చినటువంటి నాటికని ఎవరో చదివి వినిపిస్తే ఎన్టీ రామారావు గారు విన్నారు. ఎవరితను కడ్డాయిలక్స్ బాగా రాస్తున్నాడు అని అంటే పక్కన ఉన్నవాళ్ళు పలానతను పలాన చోట ఉంటాడని పిలిపించండి అన్నారు. పిలిపించారు, నేను వెళ్ళే మద్రాసు. 1974లో నేను ఒక నిర్ణయం తీసుకుని ఉన్నట్లయితే ఇన్ని రచన చేసేవాడినో ఇంకా ఎక్కువ చేసేవాడినో చెప్పలేను. సినిమాలకే రాస్తూ ఉండేవాడినో లేకపోతే ఎట్లో ఏమీ చెప్పలేం. కానీ ఆయన సంభాషణలు రాయడానికి అప్పుడేదో నాటక సినిమాకి తీయడానికి ఉండమని అడిగారు నన్ను. ఇక్కడ రైటర్గా డైలాగ్ రైటర్గా అడిగారు. అడిగితే అప్పుడు నేను ఒక తెలుగు లెక్చరర్గా విశ్వవిద్యాలయాల్లో చేరాలి అని నాకు చాలా ఇష్టం ఉంది. ఓకే, ఆ వైపు సినిమా వైపు కాకుండా అందువల్ల అప్పటికి నేను చిత్తూరు తిరుపతిలో లెక్చరర్గా సెలెక్ట్ అయి ఉన్నా, లెక్చరర్గా అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితి. అది పోగొట్టుకొని సినిమాకి రావాలంటే నాకు కొద్దిగా సినిమా ఇష్టమే కానీ అది ఇంకా ఇష్టం. యూనివర్సిటీలో ఈ నా సామాజిక వర్గం నుంచి ఎవరో అంతకుముందు యూనివర్సిటీలో లెక్చరర్గా తెలుగు లెక్చరర్గా లేరు. అది కావాలన్న కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక నెరవేరింది. నెరవేరిన దానివల్ల నేను అది వదిలేసి దీనికి రావడానికి ఇష్టపడలేకపోయా. పై దానికి తోడు 15 రోజులు ఉన్నాను అక్కడ. నేను ఏం పని లేదు, సుధార హోటల్లో రూమ్ ఇచ్చారు, 3 పూట్ల తినడానికి పెడుతున్నారు, ఆ సిగరెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు, 1/4 బాటిల్ పెట్టి పెడుతున్నారు. అవి ఏమి నాకు ఉపయోగంగా పెద్ద అవసరం లేని పరిస్థితులు. అట్లా ఒక 15 రోజులు ఉన్న తర్వాత నాకు విసుగు పుట్టింది. ఊరికే ఉండడం, నేను ఊరికే ఉండలేను. అందుకోసం నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్తానండి, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, నేను లెక్చరర్గా అక్కడ చేరాను, నాకు దానికి వెళ్ళడం ఇష్టము అని అన్న. ఆ రకంగా సినిమాల్ని అవకాశం వదిలేసి రామారావు గారు రమ్మంటే నేను పిచ్చివాడివి ఏమిటి అట్లా మాట్లాడుతున్నా ఉండుండి అందరూ చెప్పారు. నాకు ఆ లెక్చరర్ పోస్టు చాలా ఇష్టంగా ఉందండి, అది చెయ్యాలి. ఏమంటే మా వాళ్ళు ఎవరో తెలుగు లెక్చరర్ కాలేదు, నేను అయ్యాను, యూనివర్సిటీలో అయ్యాను, నాకు అక్కడ ఉండాలని ఉంది అని. నువ్వు ఇవి కూడా బాగా రాస్తున్నావు, నువ్వు సినిమాలకు దిగొచ్చాను, మీకు ఎంత జీతం వస్తుంది అని అడిగారు ఆయన. నాకు 760 రూపాయలు వస్తాయండి అని. అప్పుడు జీతం అది మరి పెద్ద జీతమే, ఎందుకంటే 200-300 వచ్చేది లెక్చరర్కి అప్పట్లో. ఒక్కరోజు ప్యాచ్ వర్క్ చేసుకుంటే ఇక్కడ 1000 రూపాయలు వస్తాయి అన్నాడు రామారావు గారు. అంటే ప్యాచ్ వర్క్ అంటే ఏమిటంటే రైటరు అసలుగా సంభాషణలు రాసిన వాడు ఏదో రచన చేస్తూ ఎక్కడో ఉంటాడు, సినిమా తీస్తుంటారు, డైరెక్టర్కి ఈ సంభాషణలు మార్చాలని ఇష్టం వస్తుంది, ఎట్లా మార్చాలో చెబుతాడు, రాసి పెట్టేవాడు కావాలి. అప్పుడు వెంటనే దాన్ని చేంజ్ చేసేవాళ్ళు ఒకరు ఉండాలి అక్కడ కావాలి. వాడిని ప్యాచ్ వర్క్ చేసే మనిషి అంటారు. ఆ ప్యాచ్ వర్క్ చేసుకుంటే అప్పుడప్పుడే 1000 రూపాయలు ఇస్తారు నీకు అని అన్నాడు. ఒక నెలకి నీకు 760 అయితే ప్యాచ్ వర్కే ఒక రోజుకి 1000 రూపాయలు వస్తాయి. చిన్న డైలాగ్ చేంజ్ చేసేందుకు 1000 రూపాయలు వచ్చేస్తాయి చెప్పారు. అట్లా అంటే అది వచ్చేది నిజమే కావచ్చు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఎప్పుడు మన అవసరం పడుతుందో తెలియదు కదా, ఆ అవసరం పడినప్పుడు మనం ఎక్కడ ఉంటామో తెలియదు కదా, వాళ్ళని అక్కడే కూర్చొని ఉండలేం కదా. అట్లా రకరకాల ఆలోచనలు ఇచ్చి నేను
ఆ విధంగా పెద్ద అవకాశం సినిమాల్లోకి ప్రవేశించే పెద్ద అవకాశం నేను పోగొట్టుకున్నాను, తప్పించుకున్నానో చెప్పలేదు కానీ ఓకే నేను పోగొట్టుకున్నానని అనుకుంటుంటా. లేదు, దీని మీద ఇష్టంతో వచ్చాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చినందువల్ల నష్టపోలేదు. అదే మీకు ఏదైతే ఇష్టమో దాంట్లో మీరు విజయం సాధించారు. విజయం సార్, అయితే ఇప్పుడు మీ రచనల గురించి మాట్లాడుకున్నాం, మీకు మిమ్మల్ని వరించిన పురస్కారాలు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొద్దిగా మాట్లాడుతాం. మీరే చెప్పారు పద్మశ్రీ వచ్చిందని పరిచయం చేస్తూ, అది గొప్ప పురస్కారం. మూర్తిదేవి అవార్డు జ్ఞానపీఠ వాళ్ళదే వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు మూడు వచ్చాయి. ఊరభావికి వచ్చింది, మునివాహనుడికి వచ్చింది, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రానికి వచ్చాయి. ఇట్లా పురస్కారాలు రావడము, ఇవి కాకుండా చాలా పురస్కారాలు, ఇవన్నీ మనం తెలుగు భారతి పురస్కారం వచ్చింది, తెలుగు విశిష్ట పురస్కారం వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చేది, అజో విభో కందాళం పురస్కారం వచ్చింది, బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు వాళ్ళ పురస్కారాలు, బంగారు స్వర్ణ కంకణం, స్వర్ణ పథకం, స్ఫూర్తి అవార్డు, కనకాభిషేకం, ఇట్లా పురస్కారాలు. ఆ పురస్కారాలన్నీ దాదాపు ఒక 100 దాకా ఉంటాయి. ఆర్థికంగా కూడా ఇవి బాగా కలిసి వచ్చినటువంటి, మొన్న వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, అది 10 లక్షల అవార్డు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇట్లా పురస్కారాలు చాలా వచ్చినాయి. కళ్ళలని రేర్ అయినటువంటి, చాలా అరుదు, ఎవరికి రాదు అది, అది కూడా నాకు వచ్చింది. ఇంకోసారి చెప్పండి. అది లెఫ్టినెంట్ కల్నల్ అంటే కల్నల్ కంటే కొంచెం దిగువ స్థాయిది, అది చాలా గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళకి వచ్చిందని చెప్తారు. దాని పైది వచ్చింది నాకు. అంటే దానికి కారణం ఏమంటే, నేను ఎన్సీసీలో క్యాడెట్గా ఉండేవాడిని, ట్రైన్డ్ ఆఫీసర్గా కూడా ఉండేవాడిని, నేను సెకండ్ లెఫ్టినెంట్గా, లెఫ్టినెంట్గా, కెప్టెన్గా ఇట్లా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అదంతా కూడా ఎన్సీసీకి సంబంధించింది. ఈ సైన్యానికి సంబంధించిన ఈ అర్హతలు నాకు కొన్ని ఉండడంతో, విద్యావేత్తగా ఉండడంతో, రచయితగా ఉండడంతో, ఈ మూడు కోణాలు వాళ్ళకి ఇష్టమయ్యాయి. ఒకటి మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆర్మీ వ్యవహారాలు ఉన్నాయి, ఈ ఎడ్యుకేషన్లో వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు, రైటర్గా పెద్ద పురస్కారాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్న మనిషికి మనం ఇద్దామని ఇచ్చారు. అది కళ్ళల్లో ఇట్లా బెస్ట్ టీచర్ అవార్డ్సు, మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చే హంస దాన్ని కళారత్నం అంటున్నారు, తర్వాత ఈ పురస్కారం, ఇట్లాంటివి చాలా వచ్చినాయి. తెలుగు భాషా పురస్కారం అని ఒకటి, అధికార భాషా పురస్కారం ఇంకొకటి, ఇట్లా చాలా పురస్కారాలు వచ్చినాయి. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్ళి, అమెరికాలో కూడా పెద్ద ఎత్తున సన్మానించినట్టు తెలుగు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు మిమ్మల్ని అక్కడ నాట్స్ అని నార్త్ అమెరికా తెలుగు సంఘం, నాట్స్ NATS వాళ్ళు పిలిచి మొదటిసారి వాళ్ళ కార్యక్రమాల్లో సన్మానం చేశారు. ఆ సన్మానం చేసినప్పుడు భిన్నమైనటువంటి రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు పిలిచి అక్కడ బేకర్స్ ఫీల్డ్లో సురేంద్ర అనేవారు ఆయన ప్రొఫెసరు, అక్కడ ఆయన మంచి సన్మానం చేశారు. ఈ కాలిఫోర్నియాకి క్యాపిటల్గా ఉండే ఇల్తే అక్కడికి వాళ్ళు సన్మానం చేశారు. అక్కడ వెంకట్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ కార్యక్రమాలన్నీ బాగా చేశారు, అన్నీ చేశారు. తర్వాత వాళ్ళు తానవాళ్ళు మళ్ళీ పిలిచారు ఇంకొకసారి. తానవాళ్ళు వెళ్ళినప్పుడు సెంట్ లూయిలో జరిగింది ఒక కార్యక్రమం, అప్పుడు కార్యక్రమం అక్కడ బాగా సన్మానం చేశారు. డెట్రాయిట్లో చేశారు, వాళ్ళు చాలా ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ సన్మానాలు చేశారు. అట్లా నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్నప్పుడు కామన్వెల్త్ యూనివర్సిటీస్ కాన్ఫరెన్స్కి వెళితే కెనడాలోనూ అమెరికాలోనూ 2 నెలలు పర్యటించా. ఆ 2 నెలల్లో చాలా రాష్ట్రాలకు వెళ్ళా, అక్కడంతా పనిచేశాను. అంటే బాగా గౌరవం, రచయితను కావడము, విద్యావేత్తగా వైస్ ఛాన్సలర్గా ఉండడము, ఇది ఇటువంటి భిన్నమైనటువంటి కోణాల నుంచి అట్లా దానికి నాకు బాగా గౌరవంగా. అమెరికాలోనే కాదు,
సింగపూర్ లో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడంటే అక్కడ మిమ్మల్ని తెలుగు ప్రపంచ మహాసభలు ఐదు జరిగినాయి. ఐదు మహాసభల్లోనూ ఆంధ్రప్రదేశ్ మొదట ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, తర్వాత మలేషియాలో జరిగింది, మారిషస్లో జరిగింది, తిరుపతిలో జరిగింది, మళ్ళీ మొన్న మొన్న ఫిఫ్త్ ఆల్ ఇండియా ప్రపంచ తెలుగు మహాసభలో కేసీఆర్ చేసి ఈ ఐదు చోట్ల నాకు సన్మానాలు జరిగినాయి. ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా అది గౌరవంగానే ఉంటుంది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఆలోచన ఎక్కడొచ్చినా తెలుగు ప్రాంతాల్లో కానీ మీరు గుర్తుకొచ్చేస్తారు, మనల్ని ప్రేమగా చూస్తారు. మద్రాసులో గౌరవం జరిగింది, ఒరిస్సాలో బాగా గౌరవం జరిగింది, బెంగళూరు మైసూరు బాగా ఒక మహారాష్ట్రలో పూనాలో చాలా సత్కారాలు అవి జరిగాయి. ఈ రకంగా గౌరవాలకి అదృష్టం కొద్దీ బాగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు సాహిత్యంలో మనము దళిత వాద సాహిత్యము, మహిళా స్త్రీవాద సాహిత్యము అని అంటారు కదా, అంటే ఇది వీటిలో మీరు ఏ వైపు దళిత వాదం వైపు ఉన్నారా, స్త్రీవాదం వైపు మీరు మొగ్గు చూపుతున్నారు? మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమంటే సమాజంలో పీడించేవాడు పీడింపబడేవాడు రెండు వర్గాలు ప్రధానంగా ఉంటాయి. పీడించేవాడి పక్షాన నేనుండను, పీడింపబడే వాళ్ళ పక్షాన ఉంటాను, వాళ్ళ మాట మాట్లాడతాను. దళితులు పీడింపబడుతున్నారు, స్త్రీలు పీడింపబడుతున్నారు, ఈ వృత్తి కులాల వాళ్ళు భోజనులు పీడింపబడుతున్నారు, క్రైస్తవులు ముస్లింలు పీడింపబడుతున్నారు, గిరిజనులు పీడింపబడుతున్నారు, ఆర్థికంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి పీడన నాకు ఇష్టం. నా సాహిత్యంలో దళితుల పట్ల నేను చూపించినటువంటి ప్రేమను పరిశీలించే రచనలు చాలా జరిగినాయి. స్త్రీల విషయంలో చాలా రచనలు జరిగినాయి. నన్ను బహుజన రచయిత అని కూడా అంటుంటారు. బహుజనుల సాహిత్యానికి సంబంధించి ఉంది. మైనారిటీవాద సాహిత్యం అనేది ముస్లింసు క్రైస్తవులు వీళ్ళు మైనారిటీలు, వీళ్ళకి సంబంధించిన సాహిత్యం ఉంది, గిరిజనులకు సంబంధించిన సాహిత్యం ఉంది. ఇన్ని రకాల రచనలు నేను రాస్తాను. ఇన్ని రకాల ప్రజలు పీడనకు గురయ్యేవాళ్ళు, పీడనకు గురయ్యేవాళ్ళు నా సాహిత్యంలోకి వస్తారు. ఎందుకు అని అంటే ఎక్కడ పీడన ఉందో అక్కడ నాకు నా ప్రమేయం ఉందని అనుకుంటా, దాని గురించి నాకు రాయడం ఇష్టమవుతుంది. అట్లా నేను రాసిన పుస్తకాలు అన్నింటిలో వీళ్ళందరి జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే మీరు ఆ జనరేషన్, ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ అంటే ఇప్పుడు సాహిత్య పోకడలు ఏ విధంగా ఉన్నాయి సార్? వాటితో మీరు ఏ విధంగా దీన్ని కంపేర్ చేయగలుగుతున్నారు, ఇట్లా పోల్చుతారు? మీరు చేసిన రచనలు ఇప్పుడు వస్తున్న రచనలకి సారూప్యత ఏమని చెప్తారు? ఒక మొక్క నాటిన తర్వాత అది శాఖోపశాఖలుగా విస్తరిల్లుతుంది, చాలా పెద్ద చెట్టు అయిపోతుంది. ఒకప్పుడు చిన్న చెట్టుగా ఉన్న ఆలోచన ఇప్పుడు చాలా పెద్ద చెట్టుగా మారింది. అప్పుడు చిన్న చిన్న కొమ్మలు నాలుగు ఉంటే ఇప్పుడు 40 కొమ్మలు ఉన్నాయి. ఇట్లా బాగా పెరుగుతూ ఉంది. ఈ పెరగడం అన్నటువంటిది మనం బాగా ఆరోగ్యకరంగానే భావిస్తాము. ఒక లక్షణం, ఒక అభిప్రాయం, ఒక లక్ష్యం ఏర్పడ్డ తర్వాత దాన్ని క్రమక్రమంగా పెంచుతూనే రచయితలు వస్తున్నారు. బాగా విస్తృతంగా సాహిత్యం పెరుగుతూ ఉంది. అది ప్రారంభం, ఒక దశకే ప్రారంభం అయితే ఇప్పుడు అది విస్తృతమైంది. కావడం వల్ల మేలే కానీ కీడేమి కాదు. ఇది అప్పుడు ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా లేదు అని అనుకుంటే పరిమితమైన ఆలోచన. అప్పుడు ఇట్లా ఉండేది అంటే అప్పుడు అట్లాగే ఉంటుంది, ఎందుకంటే అప్పటికింత వివేకం ఉండదు కనుక. తర్వాత తర్వాత బాగా వివేకం వచ్చింది జనానికి, ఇంకా మంచి ఆలోచనలు పెరుగుతాయి. నా దృష్టిలోనే 52 నుంచి రాయడం మొదలుపెట్టా. 72 పూర్వం నేను రచనలు చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో చూసుకుంటే ఎంత మార్పు వచ్చింది, ఎంత పెరుగుదల వచ్చింది, ఎంత అభివృద్ధి ఉంది అని నాకే ఆశ్చర్యం కలుగుతుంది. కాలంతో పాటు రచయిత మారుతుంటాడు. కాలం అంటే ప్రజల్లో వస్తున్న మార్పు, జనంలో మార్పు వస్తుంటుంది. ఈ మార్పు ఒక్కొక్కసారి తీవ్రంగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నెమ్మదిగా ఉంటుంది, కానీ మార్పు మాత్రం తప్పనిసరి. మార్పు అన్నది అనివార్యమైనటువంటిది. మార్పు సహజమైన పరిణామం. ఈ పరిణామాన్ని చూస్తూ ఉంటే ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లాంటి రచనలు వస్తున్నాయి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి పనికొస్తుంది. పూర్వం రచనలు ప్రారంభ దశని దేంట్లోనైనా చూపిస్తే ఇప్పుడు పరిణత దశను చూపిస్తాయి. పెరుగుతూ ఉంది సాహిత్యంలో ఆలోచన పద్ధతి పెరుగుతూ ఉంది. పెరుగుతున్నప్పుడు మంది ఎక్కువైతే మధ్యకు పలచనైందని అంటుంటారు చూడండి. అట్లా
ఆర్ద్రతో లేకపోతే అనుకంపనో జాలినో దయనో తగ్గుతున్నాయా, రచనల్లో కోపమో కసి పెరుగుతున్నాయా అని అనిపించే ప్రమాదం ఉంది. ఆ పెరుగుతున్నాయా అని అంటే పెరగటం అన్నటువంటిది. చిన్నపిల్లవాడు ఉన్నాడు, ముద్దు ముద్దుగా ఉంటాడు, పెద్దవాడు అవుతాడు, కొంచెం ఉద్రేకపరుడు అవుతాడు, వృద్ధుడు అవుతాడు, ఆయన బుద్ధి పెట్టుకోవడానికి బోరు. ఈ క్రమం అన్నట్టు, ఈ పరిణామం తప్పనిసరి పరిణామం. ఈ పరిణామంలో ఎక్కడ ఉంది సాహిత్యం అంటే బాగా విశాలమైనటువంటి దృక్పథాన్ని పెంచుకుంటూ ఇప్పుడుంది. ఇప్పుడున్న సాహిత్యం పూర్వం ఉన్న సాహిత్యం కంటే పై మెట్టుకు ఉన్నతమైన దశకే వస్తూ ఉంది. 10 మంది ఆలోచించడంతో 10 రకాల భావజాలాలు ఒక చోటకు వస్తున్నాయి. ఇవన్నీ ఒక్కడు ఆలోచించిన దానికి 10 మందికి ఆలోచించిన దానికి తేడా ఉంది అనేది మీకు తెలుస్తుంది కదా. ఆ తేడా వల్ల సామూహికమైనటువంటి ఆలోచనకి సమాజం అనుకూలంగా మారుతూ ఉన్న పద్ధతి మీకు తెలుస్తుంది. ఆ మార్పు మంచిది, సమాజ సహజ లక్షణం కాబట్టి ఈ మార్పు మంచిది అంటారు. ఇప్పుడు వస్తున్న మార్పు, ఇప్పుడు రచయితలకు కానీ సాహిత్యకారులకు కానీ కవులకు కానీ ప్రభుత్వం నుంచి ఒక సహకారం, ఒక ప్రోత్సాహం లాంటిది ఏమైనా లభిస్తుందంటారా? లభిస్తుందా? లభించాల్సింది అంటున్నారు, లేక అసలు లభించడం లేదా మీ అభిప్రాయం? మీరు ఒక స్పష్టంగా మనసులో మాట పెట్టుకోవాల్సింది ఏమిటంటే, రచయిత ఏమి ఆశించడు రాసేటప్పుడు తన అనుభవాలని చెప్పడానికి ప్రారంభిస్తాడు, తన ఆవేదన చెప్పడానికి ప్రారంభిస్తాడు, ఒక్కొక్కప్పుడు తన దుఃఖం చెబుతాడు, తన కన్నీరు ఏమిటి ఇట్లా ఉండకూడదు సమాజం అని బాధపడతాడు చూడండి, అది రాస్తాడు. ఆ రాస్తూ ఉన్నప్పుడు ప్రజలు దాన్ని స్వీకరిస్తే పరమానంద భరితుడు అవుతాడు. ప్రభుత్వం స్వీకరించిందా స్వీకరించలేదా అతనికి పెద్ద ఇష్టం, అది పెద్ద ముఖ్యం కాదు. అతనికి ప్రజలు స్వీకరించారా లేదా అన్నది పెద్ద ఇష్టం. ప్రజలు స్వీకరిస్తే తను చాలా ఆనందిస్తాడు. ప్రభుత్వం ఎప్పుడన్నా ప్రోత్సహించాలి అని అనుకుంటే సాహిత్య అకాడమీల ద్వారా ప్రోత్సహించేది, ఇప్పుడు ఆ సాహిత్య అకాడమీల ద్వారా ప్రోత్సాహం తగ్గొచ్చు, లేకుండా పోవచ్చు. ప్రభుత్వం కొంత వీళ్ళ పుస్తకాలు కొనడమో ముద్రించుకోవడానికి డబ్బులు ఇవ్వడమో లాంటిది పూర్వం చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేకపోవచ్చు, లేదా ఉంటే ఎక్కడన్నా పరిమితంగా ఉండొచ్చు. ఇది అప్పుడు 10 మందే రచయితలు ఉంటే 10 మందిని ప్రోత్సహించగలిగినటువంటి ఒక సమాజం కానీ, ఒక సంఘం కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక సాహిత్య అకాడమీ కానీ చేసినంత పని 10 మంది స్థానంలో 400 మంది వచ్చినప్పుడు మునుపు చేసినంతగా చేయలేదు, ఎవరూ చేయలేరు. అందువల్ల మీకు ఎందుకు, ఆ రోజుల్లో ఒక రచయిత ఒక రచన చేస్తే అది వెంటనే అందరికీ వెళ్ళేది. ఇప్పుడు 100 మంది రచనలు చేస్తూ ఉండడంతో అన్ని పుస్తకాలు అందరి దగ్గరికి పోలేకుండా ఉన్నాయి. మీకు దగ్గర విస్తృతంగా వస్తూ ఉన్న కారణాన అన్నింటినీ అందరూ తీసుకోలేకుండా తీసుకొని చదివి లేని పరిస్థితి అంటారా, లేక ముద్రించలేని విధంగా ఉందా, వెళ్ళలేక సమాజంలోకి వెళ్ళలేకుండా? సమాజంలోకి వెళ్ళలేకపోవడం అంటే 10 పుస్తకాలు ఇస్తే సమాజం ఆధారంగా అన్నింటినీ స్వీకరించి చదువుతుంది, 100 పుస్తకాలు ఇస్తే చదవడానికి ప్రయత్నం చేస్తుంది, 1000, 2000, 3000 అయిపోతే చదవలేదు, దానికి చేత కాదు. దాన్ని అది స్వీకరించి ఆస్వాదించే స్థాయిని మించినటువంటి సాహిత్యం వస్తూ ఉంది. అందువల్ల ప్రజల ఆదరణ తగ్గిందని అనుకుంటుంటాం. మీ ఉదాహరణ చెప్తున్నా, ఒక పుస్తకం 10,000 కాపీలు ఒకప్పుడు ముద్రించేవాళ్ళం అనుకుంటాం. నా మునివాహనుడు అనేటటువంటి నాటకం ఒకప్పుడు 600,000 ప్రతులు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఆ మునివాహనుడే వస్తే 1000 పుస్తకాలు ముద్రించాలా ముద్రించకూడదా అని ఆలోచిస్తారు రచయిత. ఎందుకు ఎవరు చదువుతారో ఎటుంటుందనని. ఇప్పుడు 1000 పుస్తకాలు ముద్రించకుండా 500 ముద్రిస్తున్నారు రచయితలు, 200, 300 కూడా వచ్చారని వింటున్నా. అంటే ఏమి, ఆ పుస్తకాలు కొని చదివేవాళ్ళు కానీ అటువంటి పరిస్థితి తగ్గిపోయింది. ఇచ్చి చదివించడం ప్రారంభమైంది, రచయితలు ఇచ్చి చదవండి అని అడిగే పరిస్థితి. ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ పరిస్థితి వచ్చిందంటే అర్థం రచయితలు చదివే వాళ్ళని వెదుక్కుంటూ వెళుతున్నారు. పుస్తకానికి పఠనాసక్తితో వచ్చేవాళ్ళకంటే పుస్తకాన్ని పఠించమని ఆసక్తి చూపించేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ఈ కారణం ఎందుకు వస్తుందని అంటే, చదివే వాళ్ళు వాళ్ళకి వ్యాపకాలు బాగా ఎక్కువైనాయి. ఉదాహరణకి టీవీ, సినిమా, ఈ ఓటీటీ, ఇవే కాకుండా ఫేస్బుక్లు,
ఈ టెక్నాలజీ అందిపుచ్చుకొని వాళ్ళకి సమయం లేకుండా ఉంది. పూర్వం గ్రామంలో డ్రామా వేస్తూ ఉంటే 6 గంటల నుంచి ఆడే కూర్చొని తెల్లారు 6 గంటకి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 గంటలు కూర్చున్నాడు ఎవడో లేడు, 1 గంటలో అన్నీ అయిపోవాలి. ఈ పరిణామం చాలా పెద్ద మార్పుకు కారణమైంది. సార్, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్గా చేశారు కదా, సో అక్కడ ఎటువంటి మీరు ఏమేమి అక్కడ చేయాలనుకున్నారు, ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకున్నారు, విజయవంతంగా చేశారా, మీరు సక్సెస్ అయ్యారా, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? నేను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా అయ్యింది తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. అది ఆయన దిగిపోవడము, తర్వాత ఎన్నికలు రావడము, కొత్త ప్రభుత్వం రావడము, కొత్త ప్రభుత్వంలో కొంతకాలం ఉండడము, ఈ మధ్యకాలంలో నేనుంది. ఒక ప్రభుత్వం కాలంలో నేను లేను, 2 ప్రభుత్వాల మధ్యకాలంలో ఉన్నా. దాంతో దానికి ఆర్థికంగా ఏమీ వనరులు లేవు, కాబట్టి నేను ఈ పెద్ద పని చేశాను అని చెప్పడానికి లేదు. గొప్ప కార్యక్రమాలు ఏమి చేయడానికి అవకాశం లేదు. మాకు అకాడమీ చైర్మన్గా ఉండడం అన్నది 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ నామకే వాస్తే ఉండడమే అంతే. నిధులు లేవు కాబట్టి మీరేం చేయలేకపోయారు. గవర్నమెంట్కి మనం రాస్తాము, గవర్నమెంట్ ఇష్టము, ఆ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు వాటిని బట్టి చూసుకుంటారు. అది అట్లా అయింది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొకరికి ఇచ్చారు, కానీ వాళ్ళకు కూడా నిధులు లేవు, వాళ్ళు ఏం చేయలేకుండా ఉన్నారు. నిధులు లేక అంటే ఏమైనా రిఫార్మ్స్ చేయాలనుకుంటే చేయలేకపోతున్నారు. అంటే చేయడానికి ఒక సమర్థత ఉండడం ఒక పద్ధతి, ఆర్థికంగా వెసులుబాటు ఉండడం ఇంకొక పద్ధతి. ఆర్థికంగా వెసులుబాటు లేవు, డబ్బు లేదు తెలుగు సాహిత్య అకాడమీకి. పేరుకే సాహిత్య అకాడమీ కానీ అక్కడ నిధులు ఏమీ లేవు. నేనున్నప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు ఏమున్నాయో మనకేమి బయట కనిపించటం లేదు. అంటే ఈ పని జరుగుతుంది, ఇక్కడ పురస్కారాలు ఇస్తున్నారు, పుస్తకాలు ప్రచురిస్తున్నారు, సమావేశాలు అయ్యారు, సభలు నిర్వహిస్తున్నారు, ఈ నిర్ణయాలు తీసుకున్నారు, అటువంటివి మనకేం వినిపించటం లేదు, తెలియటం లేదు. మీకు అతృప్తినిచ్చిన 2 ఏళ్ళ కాలం మీరు పనిచేశారు కదా సాహిత్య అకాడమీలో, మీకు అది 2 ఏళ్ళ కాలం తృప్తిగానే పనిచేశారా మీరు? ఏదన్నా చేద్దాం అనుకుంటూ అవకాశం వస్తుందని ఏం చేయాలనుకున్నారు పోనీ చెప్పగలరా? మీరేం చేయాలి? చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా సాహిత్య అకాడమీ కార్యాలయానికి వెళితే ఏమేమి చేద్దామని మేము నిర్ణయాలు తీసి పెట్టుకున్నామో అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అవి చేయడానికి నిధుల కోసం ఎదురు చూస్తూ ఆగిపోయాం అంతే. మేమేం చేయలేక ఇది చేద్దామనుకునే నిర్ణయాలు చూడడం ఎదురు చూడడంతోనే సరిపోయింది. కాలం అంతా నిధుల కోసం వేచి చూసారు, వేచి చూడడంతోనే సరిపోయింది. సమావేశాలు అయ్యేవాళ్ళమే. ఒకవేళ రీఫార్మ్స్ వచ్చింటే ఎటువంటి పరిణామాలు ఉండేవి, వాటి గురించి అని చెప్పగలుగుతారా? మీరు చేయాలనుకున్న పనులు నేను చేయాలనుకున్నాను, చేసింటే ఈ విధంగా దాని ఫలితం ఈ విధంగా ఉండేది. మీకు ఒక్క మాట చెప్తా, నేను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా 13 సంవత్సరాలు ఉన్నా, కేంద్ర సాహిత్య అకాడమీలో సభ్యుడిగా 15 సంవత్సరాలు ఉన్నా. అంటే భిన్నమైనటువంటి దశల్లో, అడ్వైజరీ కమిటీలో కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కానీ ఇట్లా నాకు ఉన్న ఈ అనుభవం అంతా ఏదన్నా కార్యరూపంలోకి తేవడానికి నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి. నేను అనుకున్నది కానీ అనుకున్నట్టుగా జరిగితే పెజవాడ గోపాలరెడ్డి గారు, రామానుజరావు గారు ఉన్నప్పుడు సాహిత్య అకాడమీ ఎంత వికాసంగా ఉండేదో అంత వికాసమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి నాకు ఆలోచనలు ఉన్నాయి, అర్హత ఉంది, చేయాలన్న పట్టుదల ఉంది. ఆర్థికమైనటువంటి వనరులు లేని కారణంగా ఏమీ చేయడానికి ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలుగానే ఉన్నాయి, కార్యరూపంలోకి రాలేదు. చేస్తే ఏమయ్యేదని అంటే ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ ఎన్ని గొప్ప పనులు చేసిందో అన్ని గొప్ప పనులు నిధులు ఉన్నట్లయితే చేయగలిగే వాళ్ళమే అని నేను అనడానికి ఇష్టపడతా. నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోయాము అనేది. అరే, సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా మనం ఇచ్చేద్దామని అన్ని జిల్లాల్లో ఉత్సాహపరిచేటటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అది మనం చేయగలిగాము, చేసాము. ఇది చేద్దాము, ఇట్లా చేద్దాము, ఇది అని జిల్లా వారీగా
వీళ్ళని రచయితల్ని సమీకరించడం ఆ పనులు చేద్దామనుకునే ఆలోచనలు చేశాం. కార్యరూపంలోకి ఆ డబ్బుతో కూడిన ఆలోచనలు ఉన్నప్పటికీ ఆ సమయంలో మనం ఏం చేయలేకపోయాం, కానీ సాహిత్యపరంగా చేయాల్సిన ఆలోచనలన్నీ చేసి తయారుగా ఉన్నాం. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి అవకాశం. మీ సమకాలీన విద్యావేత్తలు అంటే మీతో పాటు రచనలు చేసిన వాళ్ళు కానీ, సమకాలీకులు మీతో పాటు సాహిత్యంలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఇంత వీళ్ళ రచన చాలా బాగుంది, ఇలాంటివి నేను చేయలేకపోయినా, ఇలాంటి రచనలు నేను చేయలేదా, ఈ రచనలు ఈ విధంగా ఉన్నాయి, అట్లా ఏమైనా మీరు గుర్తించారా, మీ సమకాలీకులు ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా? సమకాలీకులు చాలా గొప్పగా రచనలు చేసేవాళ్ళు వందల వేలల్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఇంత ఉన్నతంగా స్థాయిలో రాస్తున్నారు అని మనం గర్వపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి రచనలు విస్తృతమైన ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి, విశాలమైనటువంటి సామాజిక వాతావరణాన్ని చూస్తున్నాయి, మనిషి అభివృద్ధికి రావడానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషిస్తున్నాయి, బాగా రచనలు చేస్తున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి పద్ధతి వాళ్ళది, ఒకరిలాగా ఒకరు రాయరు, కొంతమంది అనుకరిస్తారు, అట్లా ఉండే రచనలు వాటిపాటికి ఉంటాయి. అవి వాటిని అది బాగుంది ఇది బాగలేదని కానీ, అది ఎక్కువ ఇంకోటి తక్కువ అని కానీ సాహిత్యంలో అనలేము. ఒక్కొక్క సాహిత్యం ఒకటే పద్యం రాసిన వాడు చాలా గొప్ప పరిణామం తెచ్చేదానికి కారణమవుతుంది. ఏమి రాయని వాళ్ళు కూడా నాలుగు మాటలు చెబితే ఆ నాలుగు మాటలు లోకానికి అంతటికీ పనికొచ్చేవి అవుతాయి. ఉదాహరణకి మీరు ఎవరన్నా ప్రసిద్ధుడు ఒకరిని తీసుకోండి, ఆయన రాసింది ఎంత అంటే మనకి అంత పరిమితం అని అనిపిస్తుంది, కానీ ప్రచారం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా రచనలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రచారం ఉండదు. ఇట్లా పరిమితులు కొన్ని ఉంటాయి, పరిధులు కొన్ని ఉంటాయి, కొన్ని అవాంతరాలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, వీటి మధ్య మనిషి కనిపిస్తాడు. అందువల్ల ఒకడు బాగా రాశాడు అంటే వాడికి ఉండేటటువంటి అవకాశాలు, ఆ అవధులు, వాటి దృష్టితోనే మనం చూడాలి. ఈయన చాలా గొప్ప కవిత్వం రాశాడు, శ్రీశ్రీ గొప్ప కవిత్వం రాశాడని అందరం ఒప్పుకుంటాం. శ్రీశ్రీ కన్యాశుల్కం ఎందుకు రాయలేదంటే మనం ఏం చెప్పలేం. గురుజాడప్పారావు కన్యాశుల్కం మాత్రం రాశాడు, దేశభక్తి గీతాలు రాశాడు, కొన్ని కథలు రాశాడు, నవలు ఎందుకు రాయలేదు అంటే మనం ఏం చెప్పలేం. ఎందుకు జరగలేదు అన్నదానికి కారణం ఉండదు, జరిగిందాన్ని ఉన్నదాన్ని చూసి ఆనందించటమే మహాప్రస్థానం. ప్రపంచ సాహిత్యంలో మిగిలిపోతుంది, కన్యాశుల్కం దేశంలో ఉండిపోతుంది. అలా మీకు మీ కాంటెంపరీ అంటే మీ సమకాలీకులు ఎవరైనా ఉత్తమ రచనలు చేసిన వాళ్ళు, మీరు ఎవరిని గురించి అన్నా ఆలోచన ఉంటే చెప్పండి, వాళ్ళని గురించి నేను చెప్తాను. అలా మీకు మీ కాంటెంపరీ అంటే మీ సమకాలీకులు ఎవరైనా ఉత్తమ రచనలు చేసిన వాళ్ళు చెప్తా 52 నుంచి 82 దాకా, అదే 2022 దాకా, ఈ 72 సంవత్సరాల అంటే ఇప్పటి కాలంలో జరిగినటువంటి పరిణామాలను గురించి మన నేను ఆలోచిస్తే నాకు 3 తరాల వాడు సమకాలికులు. అదే అలా అనమాట, ఆ 3 తరాల్లో మీరు ఎవరిని మీరు ఉత్తమ రచనలు చేశారని మీరు చెప్పగలుగుతారా? అట్లా అంటే నాకు మార్గదర్శకంగా ఉండే తరంలో నేను వాళ్ళని బాగా గుర్తుపెట్టుకున్నా. ఎవరు మార్గదర్శకులు? చాలామంది, ఒక్కళ్ళని చెప్పలేము. నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాతో పాటు రచనలు చేస్తున్న వాళ్ళు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇట్లా రచనలు చేస్తున్న వాళ్ళు అని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో ఒకరు గొప్పవాడు అని చెప్పడం కానీ, ఒకడు కాదు అని చెప్పడం కానీ నేను చేయలేను. ఎందుకు అని అంటే చెప్పేనే ఎవరి పరిస్థితులు వాళ్ళవి అని. అయితే ఈ 70 సాహిత్యంలో చాలా ప్రమోదకరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది, సంఘానికి అవసరమైనటువంటి సాహిత్యం ఆవిష్కరణ చెందుతూ ఉంది. పూర్వం కంటే గొప్పగా సమాజాన్ని ప్రేమించే రచయితలు ఉన్నారు. పూర్వం సాహిత్యం సాహిత్యం కోసం అన్నట్టు సృష్టించేవాళ్ళు. పూర్వం సంస్కృత సాహిత్య ప్రభావంతో భారత భాగవత రామాయణాలు తిరిగి రాసేవాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా కాకుండా మనిషి కోసం రచన చేయాలి అనుకునేవాళ్ళు ఇప్పుడున్నారు.
పుస్తకాల్లో ఇంగ్లీషు పుస్తకాలు చదువుకుని వాటిని అనువాదం చేస్తూ ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ లాగా రాసేవాళ్ళు కాకుండా ఇప్పుడు బాగా రచనలు ఒక్కటి సాహిత్యం సమాజాన్ని ప్రేమించడం, సామాజికుల్ని గౌరవించడం, వాళ్ళ కోసం సాహిత్యాన్ని సృష్టించడం, ఆ సృష్టిలో సంతృప్తి చెందడం అన్నటువంటిది ఇప్పుడు చాలా బాగుంది. మనిషిని ఇప్పుడు ప్రేమిస్తున్నంత ఎక్కువగా ఇంతకు పూర్వం సాహిత్యంలో ఇంత ఎక్కువగా లేదు. ముందు ఉంది, సాహిత్యం పట్ల ప్రజలు ఇష్టం ఉంది, సాహిత్యంలో మనిషిని గురించినటువంటి ప్రేమ ఉంది. అయితే అప్పుడున్న పద్ధతి కంటే ఇప్పుడు విశేషమైనటువంటి మానవ ప్రేమను ప్రదర్శించే సాహిత్యం వస్తూ ఉంది. ఇది మంచి పరిణామం, మనం ఇష్టపడేటటువంటి పరిణామం. ఇప్పుడు విదేశీయులు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ మన తెలుగును పొగిడినా, దేశ భాషలో ఉన్న తెలుగు లేస్ అని కృష్ణదేవరాయలు కొనియాడిన, అటువంటి తెలుగుకి ఇప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమం వస్తుంది, తెలుగుకి ఒక రకమైన ప్రమాదం ఏర్పడుతుంది అనే ఒక ఇది ఉంది, దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 2000 సంవత్సరాల పూర్వం ఉందని వాళ్ళు వీళ్ళు అంటుంటారు. 3000-4000 సంవత్సరాల కిందట అది లేకపోయి ఉంటే 2000-3000 అన్నాడు కనబడి ఉండేది కాదు. అది కనీసం అంటే 4000-5000 సంవత్సరాల చరిత్ర జీవితం ఉన్నటువంటి ఆంధ్రులు ఏ ప్రోత్సాహం లేకపోయినా తెలుగును బ్రతికి ఉంచారు. గొప్ప పుస్తకాలు ఈ మధ్య వచ్చినాయి అనుకుంటే వచ్చిన వాటి వల్ల మేలు జరుగుతూనే ఉంది. తెలుగు భాష ఏదో ప్రమాదంలో పడుతుంది అనేటటువంటి భయం నాకు లేదు. ఎందుకు అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగును ప్రేమించటం ఉంది, తెలుగును గౌరవిస్తున్నారు, తెలుగు రచయితలు ఉన్నారు, వీళ్ళు విస్తృతంగా రాస్తున్నారు, సమాజం కోసమే రాస్తున్నారు. వీళ్ళు రాసే రచనలన్నీ మనం ఎవరూ చదవలేని పరిస్థితులు ఉన్నాయి. అంత ఎక్కువగా సాహిత్యం వస్తూ ఉంది. భాషకు ఏదో కష్టం వచ్చింది అని ఎవరన్నా అంటే వాళ్ళు ఎందుకంటారంటే ఇంగ్లీష్ బాగా పెరిగిపోతూ ఉందేను. ఒకప్పుడు సంస్కృతం తెలుగు భాషని అణిచివేసింది అన్న వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇంగ్లీష్ భాష తెలుగుని ఇబ్బంది పెట్టింది అన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా ముందు ముందు ఉండరు. వాటి వల్ల సంస్కృతం వల్ల తెలుగు మేలు జరిగింది, ఇంగ్లీష్ వల్ల మేలు జరిగింది అని అంగీకరిస్తారు. అయితే చిన్నపిల్లలకి అతి బాల్యం నుంచి ఇంగ్లీష్లోనే చదువు చెప్పాలి. మాతృభాషలో విద్యాబోధన ఉంటే పిల్లవాడికి నేర్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. మాతృభాష కాకుండా ఏ భాషలోనైనా చెబితే దిక్కడ నేర్చుకున్నంత ఎక్కువగా నేర్చుకోలేడు. ఈ తెలుగుని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చెబుతాము అని అంటే ఇబ్బంది వస్తుంది అని మనకు వెంటనే అనిపిస్తుంది. మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి, తిరిగే లేదు. అంటే ఏ లెవెల్ దాకా ఉండాలంటే 5th క్లాస్ అంటే పైన అయితే 10th వరకు ఉండడమే అవసరం. సమస్య స్థాయిలు గీలకు మించినటువంటిది. ఏమిటంటే సమస్య, పేదవాడు తెలుగు మాత్రమే చదువుకుంటాడు, సంపన్నుడు ఇంగ్లీష్ బాగా చదువుకుంటాడు. వాడు ప్రపంచంలో ఎక్కడికన్నా పోయి బతుకుతాడు, వీడు ఇక్కడే ఈ తెలుగు నేలలోనే చస్తాడు. పేదవాడికి తెలుగు తల్లయ్యి, సంపన్నుడికి ఇంగ్లీష్ తల్లయ్యి, సంపన్నుడు ప్రపంచం అంతా తిరిగేవాడయ్యి, సామాన్యుడు పల్లెల్లో బడి బతికేవాడు అయిపోతే ఇది ఎంత కష్టమో అని అనుకున్న సందర్భంలో ఏమవుతుందంటే మాకు ఇంగ్లీష్ బోధన కావాలి అని పల్లెలో ఉండేవాళ్ళు కూడా అడిగే పరిస్థితి వస్తుంది. మేము ఇంగ్లీష్లో చదువుకుంటే వాడంత అవుతాం కదా, మేము ఇంగ్లీష్లో చదువుకుంటే కలెక్టర్ అయ్యేవాళ్ళం కదా, మేము ఇంగ్లీష్లో చదువుకుంటే ఒక సైంటిస్ట్ అయ్యేవాళ్ళం కదా, మేము ఇంగ్లీష్లో చదువుకుంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చేవాళ్ళం కదా, మాకు అవకాశాలు లేకుండా పోయినాయా లేదా, మాకు ఇంగ్లీష్లో చదువుకోవడానికి మార్గం ఇవ్వండి అని అతి పేదవాడు తెలుగు పల్లెల్లో అడిగే అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకు అంటే విద్య రెండు రకాలైంది, పేదవాళ్ళ చదువు ఉన్నవాళ్ళ చదువు అయిపోయింది, ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నవాళ్ళ చదువులు అయ్యాయి, ఈ అక్షరం పల్లె చదువులు వీధి బడులు పేదవాళ్ళ చదువులు అయ్యాయి, సమాజంలో ఉండే తేడాలు ఈ 2 చోట్లకు వచ్చేసాయి. ఈ 2 చోట్లకు వచ్చినటువంటి ఇబ్బంది వల్ల
ఇంగ్లీష్ చదువుకుంటే నేను గొప్పవాడిని అవుతాను అని తెలుగు చదువుకుంటున్నవాడు అనుకొని పోటీపడి నాకు ప్రపంచానికి ఏదో ఇది పాస్పోర్ట్ లాంటి ఇంగ్లీష్ లేకుండా చేస్తున్నారు, నన్ను నాశనం చేస్తున్నారు, నాకు ఇంగ్లీష్ చెప్పండి అనే పరిస్థితి వస్తుంది. అట్లా అడిగిన వాళ్ళని చూసి ఇంగ్లీష్లో మాతో ఓటాదరగ నుంచి పాఠం చెప్పిస్తాము అనుకునేవాళ్ళు తయారవుతారు. చిన్నపిల్లవాడు తెలుగులో మాతృభాషలో చదువుకుంటే బాగా చదువుకున్నంత బాగా ఇంకొక దాంట్లో చదువుకోలేడు అని చెబితే ఇక్కడ అక్కడ అర్థం కాదు ఎక్కడ. ఎందుకంటే ఆవేదనతో ఆక్రందనంతో ఒక జనం అంతా ఉన్నారు పల్లెల్లో. మాకు ఇంగ్లీష్ చదువు లేకపోవడం వల్ల మేము ఇట్లా పాడైపోయామో అని అనుకుంటుంటారు. వాళ్ళని తృప్తిపరచాలి. ఇంగ్లీష్ చదువుకుని కోటి మంది ఇంగ్లీష్ చదువు చదివితే 10 మంది బాగా కనిపిస్తారు. కోటి మంది తెలుగు మీడియంలో చదువుకుంటే 100 మంది ఎక్కువ కనిపిస్తారు. కారణం ఏమంటే వాళ్ళు ఆ 10 మందితో పోటీ పడగలిగినట్లుంటారు ఈ 100 మంది. కారణం ఏమంటే మాతృభాషలో కానీ చదువుకోవడం నేర్చుకుంటే వాడికి ఉండే మానసిక వికాసం అని చోట్ల రాదు. సమాజం విడిపోయినందువల్ల ఈ విభక్తమైనటువంటి సమాజంలో వాడేమీ మనగాడా, వాడు ఇంగ్లీష్లో చదవడానికి, నేనేం పనికిరాని వాడినా, నేను తెలుగులో చదవడానికి అనే పరిస్థితి వచ్చి చదువు రాకుండా పోతుంది. చదువు రాకుండా పోతుంది. ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యా విధానం ఉంది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల కొంత మేలు జరుగుతుందేమో చూద్దాం అనిపిస్తుంది. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాసేవాళ్ళు కూడాను గ్రాస్ రూట్స్ లెవెల్ అట్టడుగు వర్గాల గురించి తెలిసిన వాళ్ళు కాకుండా పోవడం అన్నది పెద్ద ప్రమాదకరమైన విషయం. విద్యారంగం పెద్ద ప్రయోగశాలలో ఉంది ఇప్పుడు. బాగా ప్రయోగాలు ప్రాణాల మీద, వ్యక్తిత్వాల మీద, జీవితాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఊరికే కప్పల్ని పాముల్ని ల్యాబొరేటరీలో చూసినట్టు మనుషుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది జాగ్రత్తగా ఆలోచించి ప్రజల ఆకాంక్షలు తీర్చేటటువంటి దృష్టి ఉండే ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకుంటే తప్ప, చాలా జాగ్రత్త అయిన నిర్ణయం, సమగ్రమైన నిర్ణయం తీసుకుంటే తప్ప విద్య ఉద్యోగాలకు కాకుండా, ఏవో బతుకు తెరువు కాకుండా, మానసిక వికాసానికి, మనిషి అభివృద్ధి చెందడానికి మూలమైనటువంటి సూత్రం అనే అభిప్రాయం ఏర్పడే దశ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకప్పుడు ఉండేది, ఆ పరిస్థితి క్రమక్రమంగా సన్నగిల్లింది. సార్, ఇన్ని రచనలు చేశారు, ఇన్ని పురస్కారాలు మిమ్మల్ని వరించాయి, ఇంకా నేను సాధించాలి అని ఏమైనా మీకు అంటే మిగిలిపోయి ఉందా? మీరు సాధించదలుచుకున్నది ఇంకా ఏదైనా మీకు తీరని కోరిక అనేది అంటారు సార్? అలా మీరు ఇంకా సాధించాలనుకునేది ఏమైనా ఉన్నాయా? నేను సాధించాలని కాదు, కానీ సమాజంలో ఏదన్నా సమస్య కనబడితే చేయాలనుకున్నా ఆగిపోయినా అట్లా ఏమైనా సాధించాలి. నేను చెయ్యాలనుకున్న పనులు సంతృప్తిగా చేశా. నాకు ఇది నేను చేయలేకపోయాననే దిగులేమీ లేదు. కానీ ఏదన్నా ఒక సమాజానికి ఇది అవసరమని అనిపిస్తే దాని గురించి రాద్దామని అనిపిస్తుంది. సమాజానికి ఈ రచన చేయాల్సిన అవసరం, నేను చేయాల్సిన పని ఉంది అని అనుకుంటే దాన్ని చేస్తున్నా, చేస్తా. ఇంకా మిగిలి ఉంది, మీరు చేయాలి. మిగిలి ఉండడం కాదు, అవసరం వచ్చిన కొద్దీ నేను దానికి అనుకూలంగా మారుతుంటా. మీరు వచ్చారు, మాట్లాడడం ప్రారంభించా. మీరు రాలేదు, నేను మెల్కొని ఉంటా. అవసరం వస్తుంది, నేను అనుకూలంగా స్పందిస్తా. అవసరం లేదు, నేను మేల్కొని ఉంటా. సమాజంలో ఇప్పుడు మొన్న వలస కార్మికులు ఉన్నారు, కరోనా పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రచన చేయవలసిన అవసరం ఉందని నాకు అనిపించింది, ఆ రచన చేశాను. అట్లా సమాజంలో ఈ పరిస్థితి ఉంది, ఈ రచన చేయాలి అని అనుకుంటే దాన్ని చేస్తుంటా. సమాజంలో అవసరమైనటువంటి సందర్భం ఏది ఏర్పడ్డా నా జీవితకాలంలో నేను చేయగలిగిన పని చేస్తూనే ఉంటా. చేయడానికి యోగ్యత, ఆరోగ్యం అన్నీ అనుకూలంగా ఉంటే ఆ చేయడం అన్నటువంటిది నాకు ఇష్టం. నేను ఇది మిగిలిపోయింది, నేను రాయాలనుకున్నది రాయకుండా ఆగిపోయింది ఏది లేదు. అదే ఇప్పుడు అక్కడికే వస్తున్నాం సార్. ఇంత వయసు నాకు తెలిసి మీకు ఇప్పుడు 82, 83, 84 మధ్యలో ఉన్నారు. ఈ వయసులో కూడా మీరు ఇంత చలాకీగా ఉండి ఇంత వాగ్దాటి ఈ మీ స్వరం ఎలా, మీ దీని రహస్యం చెప్పండి మాకు, ఈ మీ ఆరోగ్య రహస్యం చెప్పండి. రహస్యమేమి, మా అమ్మ నాన్న మంచి ఆరోగ్యం ఇచ్చారండి, పుణ్యాత్ములు వాళ్ళు. వాళ్ళకి పొద్దున్నే లేచి దండం పెట్టుకోవాలా. నేను చెడగొట్టుకోలేదు ఆరోగ్యాన్ని. చాలామంది మంచి మంచి అలవాట్లుండి వాళ్ళ ఆరోగ్యాలను చెడగొట్టుకుంటుంటారు. ఆ అలవాట్లు నాకేమి లేవు,
సుబ్రాజన్ అడగండి చెప్తాడు. ఆయనకి గొప్ప వాళ్ళకు ఉండే అలవాట్లు ఏమీ లేవు, ఆరోగ్యం పాడు చేసుకునే అలవాట్లు ఏమీ లేవు. అది కాకుండా సమాజాన్ని ప్రేమించటం అని, మనిషిని ప్రేమించటం అని, ఈ మనుషులు ఇంతకంటే బాగుండాలని తీవ్రమైన కాంక్ష ఉండడం తలకాయ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. ఆ తలకాయ పనిచేస్తూ ఉంటే మనిషి ఉత్సాహం ఉంటాడు. ఆ ఉత్సాహం ఉంది, ఆ ఉత్సాహం ఉంది. అందుకే మీరు ఇప్పటికీ ఆ స్వరంలో ఆ దాన్ని ఏమంటారు ఒక ధ్వని ప్రతిధ్వనిస్తుంది అనమాట. సార్ చివరిగా చెప్పండి, ఆధునిక రచనలు ఆధునిక పోకడలో ఈ జనరేషన్ ఈ కొత్త తరం వాళ్ళకి రాబోయే తరం వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అంటే మీ విలువైన సలహాలు మీరు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, మంచి రచనలు ఎలా రావాలనేది ఒకసారి మాకు సలహాలు కావాలన్నమాట. రచన చేయదలిసినటువంటి ఎవరైనా సమాజాన్ని ప్రధానంగా ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. ఒక మనిషి కోపిష్టిగా ఉండడానికి కూడా మీరు కోపంగా చూడకూడదు, ప్రేమగానే అర్థం చేసుకోవాలి. ఒకడు భిక్షాటనం చేసే పరిస్థితి రావడానికి కూడాను మీరు ప్రేమతోనే అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉండే అన్ని తరగతుల్లో ఉండే అవకతవకలన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రేమ సూత్రంగా పెట్టుకొని మనిషిని ప్రేమిస్తే సమస్యలు చాలా తెలుస్తాయి. తెలిసిన వాటిని సత్కరిద్దామని సంస్కరిద్దామని అని అనిపిస్తుంది. ఎవరన్నా ఏమన్నా రచన చేయాలంటే ప్రేమించమని, సమాజాన్ని ప్రేమించమని, మనిషిని ప్రేమించమని, వాడు ఉన్నతుడా నీచుడా అధముడా తక్కువడా ఎక్కువడా సంపన్నుడా కానివాడా చదువు వచ్చినవాడా రానివాడా భేదవాడా ఉన్నవాడా దళితుడా లేకపోతే ఉన్నతుడా బ్రాహ్మణుడు ఇట్లని ఏమీ తేడా లేకుండా మనిషి మనిషిగా ప్రేమించటం అన్నటువంటి ఒక శక్తిని రచయిత ఆర్జించుకొని తీరాలండి. ప్రేమించటం లేకపోతే ద్వేషించడమే ప్రధానమైతే వాడు గొప్ప రచయిత కాలేడు. ప్రేమించాలి మనిషి ప్రధానంగా. ఈ ప్రేమించినందువల్ల అవతల మనిషిలో ఉండే అవసరాలు మీకు తెలుస్తాయి, అవతల మనిషిలో ఉండే లోపాలను సరిదిద్దాలన్న ఆతృత వస్తుంది. బిడ్డల్ని ప్రేమించిన తండ్రి వాళ్ళకు కావలసినవన్నీ చూస్తాడు. రచయిత తండ్రి లాంటివాడు, ప్రపంచాన్ని ప్రేమించిన వాడు ప్రపంచానికి కావాల్సిన అవసరాలు తీర్చే రచన చేస్తాడు. వీళ్ళు ఇట్లా మారాలి అనే ఆలోచన ఉంటుంది. అది చేస్తే రచయితలు మంచి రచనలు. ఇప్పుడు మామూలుగా మీరు ఎప్పుడు వినేది సమాజంలో ఏమి లోపించిందో ఆ లోపం పూరించడానికి రచయిత పుడతాడు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది తొలగించడానికి రచయిత ఉంటాడు. నేను రచయిత ఒక అక్షరాలతో ఆడుకునే మనిషి కాదు, సమాజంలో ప్రాణులతో ఆడుకునే ప్రాణి. వీళ్ళ ప్రాణాలు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ స్థితి, వీళ్ళ గతి ఇట్లా పెరగాలి, ఇట్లా ఉండాలి అని ఆశపడేటటువంటి పెద్ద ఆశాజీవి రచయిత. అట్లా ఆశాజీవిగా సమాజాన్ని ప్రేమించేవాళ్ళుగా రచనలు చేసేటటువంటి మన ఆత్మీయులు అందరూ ఉండాలని అనుకుంటాను. ఉండవు అందరినీ ప్రేమించడం అనేది. కానీ ఒక్కటి, ఇక్కడ పుట్టి ఇంత దూరం ప్రయాణం చేసి ఇన్ని పనులు చేసి 104 రచనలు చేసి ఇంత సమాజాన్ని ఇంత విస్తృతమైన సమాజాన్ని ప్రేమించిన ఈ మనిషి ఏమిటి అని నా జీవితాన్ని నా సాహిత్యాన్ని నేను పడ్డ ఆరాట పోరాటాలని అర్థం చేసుకోవడమే నా సందేశం అని చెప్తా. నన్ను తెలుసుకోవడమే నా సందేశం. నేను ఏమిటో గ్రహిస్తే నేను నా సందేశం ఇచ్చినట్టే. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు పంచుకున్నారు మాతో. మీకు ధన్యవాదాలు బాలకృష్ణ గారు. మీరు ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.